హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ నేను సాయి. బీజేపీ నుంచి తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు విజయశాంతి ఉరఫ్ రాములమ్మ. పార్టీ వెంటనే ఆమెకు కీలక పదవి అప్పగించింది. బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవటం, టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ జాయిన్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, గతంలోనూ ఈ పార్టీలో చేరి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఆమె అలా కాంగ్రెస్లో చేరారో లేదో వెంటనే ఆమెకి కాంగ్రెస్ ప్రచార మరియు ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఇదేమన్నా కొత్త బాధ్యత లేదా పెద్ద బాధ్యత అనేవి పక్కన పెడితే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ్రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వర్, కొత్వాల్ రమేష్, పారిజాత రెడ్డి, సిద్ధేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్ ఇంతమందితో విజయశాంతి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సరే, పదవి దక్కింది, సరే ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీకి రాములమ్మ రావటం వల్ల ఆమె కాంగ్రెస్ పార్టీకి తెచ్చే ఓట్లు ఎంత అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా మారింది. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఆమె ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే ఒక ముద్ర ఆమె మీద బలంగా పడింది. దీంతో ఆమె ప్రచారానికి వెళ్ళినా ఎంతవరకు ఓట్లు తీసుకురాగలుగుతారు, ఎంతవరకు క్రౌడ్ పుల్ చేయగలుగుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. మరోవైపు గత ఓటములు కూడా రాములమ్మకు మైనస్గా మారాయి. కలుపుగోల్తనం లేకపోవటం, ఆధిపత్య ధోరణి వంటివి ఆమెను పార్టీకి దూరంగా ఉంచాయి. అయితే ఈ పరిణామాలతోనే ఆమె గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు, తర్వాత బీజేపీ నుంచి కూడా బయటరాక తప్పలేదు. ఇక మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి తిరిగి చివరకు కాంగ్రెస్లోకి వచ్చారు. మెజారిటీ నాయకులు రాములమ్మ చేరికపై పెద్దగా స్పందించల. సో దీన్ని బట్టి రాములమ్మ ప్రస్తుత ఎన్నికల్లో పార్టీకు ఏ మేర ప్లస్ అవుతారనేది చూడాల్సిందే. ఏది ఏమైనా ఇక్కడ కూడా విఫలమైతే రాములమ్మ ఇక ఇంటికి పరిమితం కాక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు రాములమ్మ రాజకీయ జీవితం చూసుకుంటే ఫస్ట్ ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత తల్లి తెలంగాణ అని చెప్పి ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీని తీసుకెళ్ళి మన టీఆర్ఎస్లో విలీనం చేశారు, అక్కడ ఆమెకు టికెట్ ఇవ్వలేదు, సరిగా గుర్తింపు దక్కలేదు, రకరకాల కారణాలతో అక్కడి నుంచి బీజేపీలోకి వచ్చారు, అక్కడ గుర్తింపు రాదని మళ్ళీ తిరిగి తిరిగి కాంగ్రెస్కే వచ్చారు. ఈ విధంగా ఆమె పొలిటికల్ జర్నీ అంత గొప్పగా జరగలేదనే చెప్పొచ్చు. ఆమె తోటి వాళ్ళు చాలామంది, ఆ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయినా ఈమె మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళిలానే అక్కడే ఉంది ఆమె పరిస్థితి. సో ఇది ఇంకా ఆమెకు లాస్ట్ ఛాన్స్ అని, ఈసారి కూడా ఆమె ఇలానే ఫెయిల్యూర్గా మిగిలిపోతే ఇక ఆమె రాజకీయ జీవితానికి ముగింపు పడనుందని పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.